బైజూస్ తో అంటకాగుతున్న జగన్ సర్కార్ దాన్ని గొప్ప ప్రయత్నంలా చూపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసి అదో ఘనతగా చూపించేందుకు తాపత్రయపడుతుంది. ఇందులో భాగంగా బైజూస్ ట్యాబ్లకు విదేశీయులతో లైక్లు కామెంట్లు చేయించి ఒక్కో పనికి ఒక్కో ధర చెల్లిస్తోంది. అయితే ఈ లైకుల ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయింది. దేశమంతా బైజూస్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, కానీ రాష్ట్రంలో మాత్రం జగన్ సర్కార్ బైజూస్ తో అంటకాగుతోంది. పేకల్లోతు అప్పులు, ఆర్థిక సమస్యల్లో ఉన్న బైజూస్ తో ఒప్పందం చేసుకుని ఆ సంస్థ తయారు చేసిన ట్యూషన్ కంటెంట్ ను లోడ్ చేసిన ట్యాబ్లను 8వ తరగతి విద్యార్థులకు సరఫరా చేసింది. ఈ ట్యాబ్ల కాంట్రాక్ట్ విలువ 500 కోట్ల రూపాయల పైమాటే. ఇకపై ప్రతి ఏటా దీన్ని కొనసాగిస్తుంటారు. అంటే ఏటా 8వ తరగతి విద్యార్థులకు కొత్తగా ట్యాబ్లు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే బైజూస్ గొప్పదంటూ సోషల్ మీడియాలో ప్రచారాన్ని వైసీపీ హోరెత్తిస్తోంది. ఇతర దేశాల ఖాతాల నుంచి లైకులు కొట్టించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయింది. రాజమండ్రి పేరిట ఉన్న ఓ ఫేస్బుక్ ఐడి నుంచి డిసెంబర్ 30న బైజూస్ ట్యాబ్ల పంపిణీపై ఓ పోస్టు పెట్టించారు. అందులో పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులు ట్యాబ్లు చూపిస్తున్న ఫోటోను పోస్ట్ చేశారు. 4 రోజుల వ్యవధిలోనే ఆ పోస్టుకు 699 లైకులు వచ్చాయి. అదేం చిన్న విషయం కాదు. టెక్నిపుణులకు అనుమానం వచ్చి ఆ లైకుల లోగుట్టును ఆరాతీయగా అసలు విషయం బయటపడింది. లైకులు కొట్టిన వారిలో 40 మంది మాత్రమే తెలుగువారు. మిగిలిన 650 మంది చైనా, జపాన్, హాంకాంగ్ దేశస్థులు. పోని వారంతా విద్యారంగ నిపుణులు, టీచర్లు లేక ఆ రంగంలో స్థిరపడిన వారు అనుకుంటే అది కాదు, వర్కింగ్ క్లాస్ ప్రొడక్ట్ ప్రమోటర్లు. అంటే వివిధ ఉత్పత్తులను ఫేస్బుక్, ఇన్స్టా ఆధారంగా ప్రమోట్ చేసేవారు. వారి సోషల్ మీడియా ఐడీల ఆధారంగా ట్యాబ్ల పంపిణీని లైక్ చేయడంతో పాటే షేర్ చేస్తున్నట్లుగా వ్యవహారం నడిపారు. వారిలో ఏ ఒక్కరికి తెలుగు రాదు. ట్యాబ్లు ఏ అవసరానికి ఇచ్చారో కూడా తెలియదు. వారి ఫేస్బుక్ ప్రొఫైల్ భాష మన రాష్ట్రం వారికి అర్థం కానిది. మరి జగనన్న స్కీమ్ని ఎలా లైక్ చేశారు, ఎవరి ద్వారా ఇది జరిగిందనుకుంటున్నారా? దీనంతటికి ఓ పేటీఎం బ్యాచ్ ఉంది. దాని పని లైక్ అండ్ షేర్. అది ఓ కాంట్రాక్ట్ టీమ్ వర్క్. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా హైదరాబాద్ వేదికగానే సోషల్ మీడియా యూనిట్ను నిర్వహించారు. అధికారంలోకి వచ్చాక సీఎం నివాసానికి కోతవేటు దూరంలోనే ఈ యూనిట్ను ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వ కార్యక్రమాలపై సానుకూల పోస్టులను ప్రచారం చేయడం, వాటిపై అనుకూల కామెంట్లు రాయడం, ఇంకా ఎక్కువ మందితో లైకులు కొట్టించడం ఈ విభాగం ప్రధాన పని. తెర వెనుక చెల్లింపుల కోసం పేటీఎం బ్యాచ్ ఒకటి పనిచేస్తుందని చెబుతున్నారు. అంటే ఏదైనా పోస్టింగ్ పై లైకులు, షేర్ల కోసం ఐడీలను గుర్తించడం, వారికి పేమెంట్లు చేయడం ఈ బ్యాచ్ ప్రధాన బాధ్యతని తెలిసింది. వీరికి భాష, ప్రాంతంతో పనిలేదు. ఇంతకుముందు ఒక లైక్కు 5 రూపాయలు, ఒక కామెంట్కు 10 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు ఒక లైక్కు 20 నుంచి 30 రూపాయలు, ఒక కామెంట్కు 50 రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికే. అదే ప్రతిపక్ష నేతలు ఇతరులపై కామెంట్లు, రీట్వీట్లు, రీపోస్ట్లకు దీనికి రెట్టింపు చెల్లిస్తున్నారు. ఇప్పుడు ట్యాబ్ల పంపిణీపై లైకుల పనిని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కంపెనీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఎవరికి అప్పగిస్తే ఏమిటి, కావాల్సింది లైకులే కదా అనుకున్నారో ఏమో, అన్నీ జపాన్, చైనా, హాంకాంగ్ దేశాల నుంచే వచ్చాయి. 100 లైకులు వచ్చాయనగానే సరిపోదు, వాటిని చూపాలి. వాటిని చూస్తే అవి ఈ 3 దేశాల ఖాతాలని తెలిసిపోయింది. లైకుల భండారం బయటపడింది. జగన్ స్కీములకు జపాన్లో క్రేజ్ రావడం వెనుక పేటీఎం కాంట్రాక్ట్ ఉందన్న విషయం ఇప్పుడు బోధపడుతోంది.